సో మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో పెడుతున్నానండి. అది ఏ డే ఇన్ మై లైఫ్ చేశాను. నేను డైలీ 5:30 అట్లా లేస్తానండి. నేను లేచేసరికి అమ్మ లేచి అన్ని పనులు చేసేసుకుంటారు. నాకు ఆ టైంలో ఏమైనా చదువుకోవడానికి కానీ ఏమైనా వర్క్స్ కానీ ఉంటే కంప్లీట్ చేసేసుకొని హాట్ వాటర్ అది తాగేసి కాలేజ్కి ఏవైతే బుక్స్ పట్టుకోవాలి టైం టేబుల్ ప్రకారం బుక్స్ అవి సర్దుకుంటాను. తర్వాత ఇంకా నా డే నేను ప్లాన్ చేసుకుంటాను అండి. ఏవైనా అసైన్మెంట్స్ ఉంటే అవి కంప్లీట్ చేయడానికి, ఈరోజు ఏ వ్లాగ్ పెట్టాలి, అవి ఏం చేయాలి, ఎడిటింగ్స్ ఏమైనా ఉన్నాయా అని అవన్నీ ప్లాన్ చేసుకుంటాను. టిఫిన్ ఏం తినాలో కూడా నేను అన్నీ పొద్దున్నే రెడీ అవ్వక ముందే ప్లాన్ చేసుకుంటానండి. తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి దండం పెట్టేసుకొని ఇసుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసుకుంటానండి. నేనైతే కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా అట్లా పెట్టుకోను, క్విక్గా అయిపోయే రెసిపీస్ని నేను ప్రిపేర్ చేసుకుంటాను అండి. ఇంకా వంట చేస్తూ పొద్దున్న కాగబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవి తాగుతూ వంట చేస్తా అండి. ఖాళీగా ఉన్నప్పుడైతే బయట కూర్చొని ఆరాంగా తాగేదాన్ని. కాలేజ్కి టైం అయిపోతున్నప్పుడు ఇంకా వంట చేస్తూ అది వాటర్ని కంప్లీట్ చేసేస్తాను. వంట అయిపోయాక లంచ్ బాక్స్ అవి సర్దేసి నేను కూడా రెడీ అయిపోతాను. రెడీ అయ్యి ఇంకా టిఫిన్ తినడానికి కూర్చుంటాను. మ్యాక్స్ అమ్మ ఏదో ఒకటి పొద్దున్నే తయారు చేస్తుంది. ఈరోజు టైం లేదు కాబట్టి ఇంకా బ్రెడ్ తినేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ తీస్తున్నా కాబట్టి నాకు ఫస్ట్ టైం కాబట్టి కెమెరా అవన్నీ సెట్ చేసుకొని తీసేటప్పటికి టైం పట్టేసిందండి. పొద్దున్న టైం దొరుకుతుంది అని అంటే అది టిఫిన్ తినే టైంలోనే అండి. ఎందుకంటే కాలేజ్ 7:30 కాబట్టి ఇంకా అన్ని పనులు హడావిడిగా కంప్లీట్ చేసుకొని టిఫిన్ తినేటప్పుడు మాత్రం టీవీ చూసుకుంటూ హాయిగా తినేసి ఇంకా బయలుదేరుతాను. వర్షం పడాక మా కాలేజ్ చూడడానికి చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోయాక మేము వేరే క్లాస్కి వెళ్ళడానికి వేరే బ్లాక్కి వెళ్ళాలి. సో ఇంకా అలా అదంతా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ స్లోగా నడుచుకొని వెళ్తాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా బ్లాక్ అండి. మా ఫ్లోర్ నుంచి వర్షం పడేటప్పుడైతే కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగా కనిపిస్తుందండి. అది అలా చూసుకుంటూ క్లాస్కి వెళ్ళిపోయాను. క్లాస్లో సరిగ్గా నాకు వీడియో తీయడానికి కుదరలేదు. క్లాసెస్ అయిపోయాక లంచ్ బ్రేక్ స్టార్ట్ అయింది. ఏంటి పొద్దున్న ఒక బాక్స్ తెచ్చుకొని ఇప్పుడు ఒక బాక్స్ తింటున్నా అనుకుంటున్నారా? ఇది నా ఫ్రెండ్స్ బాక్స్ అండి. నేను వాళ్ళ బాక్స్ తింటాను, వాళ్ళు నా బాక్స్ తింటారు.
నేను చాలా రోజులకి రామ్ చిల్కన్ చూశానండి. తర్వాత సాయంత్రానికి క్లాసెస్ అన్నీ అయిపోయాక కాలేజ్లో ప్రొటెస్ట్ జరిగింది. చూసుకుంటూ ఇంటికి వెళ్తున్నప్పుడు మాకు ఎండాడ్లో సంత జరుగుతుందని తెలిసిందండి. నేను నా ఫ్రెండ్ కలిసి అక్కడికి వెళ్ళాము. అక్కడైతే అమ్మాయిలకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి. దీని మీద నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, అది ఒకసారి చూడండి. అలా బజ్జీల బండి కనిపిస్తే అవి తినేసి ఇంటికి బయలుదేరిపోయాము. సో ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా అండి. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి.